11.5% 1600లో 12.5% 1600లో 18% 1600లో 19.5% 1600లో 21.5% 1600లో 29% 1600లో 39.5% సో ఇలాంటి డిఫికల్టీస్ ఇస్తారు. ఆఫ్ కోర్స్ 5%, 10%, 20%, 30%, 40% అన్నప్పుడు ఈజీ చేయటం, కానీ ఇట్లా పాయింట్లలో పర్సంటేజెస్ ఇస్తాను నీకు ప్రాబ్లం క్యాల్కులేట్ చేయమని చెప్పి. సో ఇది నీకు ఎగ్జామ్లో ఇబ్బంది అయ్యేటువంటి సందర్భం. దీన్ని నువ్వు షార్ట్కట్లో నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. సో ఎలా నేర్చుకుంటున్నావు చూద్దాం. ఫస్ట్ నేను ఒకటి చెప్తాను చూడే, దాన్ని 10+1+0.51 రాయవచ్చా? అన్ని కలిపితే ఎంత? 11.5% కదా. అంటే నేను 1600లో ఫస్ట్ 10% అనుకుంటున్నా, 1600లో 1% అనుకుంటున్నా, 1600లో 0.5% అనుకుంటున్నా విడివిడిగా. అన్ని కలిపి కనుక్కోవడం అన్న విడివిడిగా కనుక్కోవడం అన్న వాల్యూ ఒకటే అవుతుంది, మన నాచ్యమే కదా. ఇప్పుడు 1600లో 10% అంటే ఒక శాతానికి రెండు సున్నాలు క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు 160. 1600లో 1% ఒక శాతానికి రెండు సున్నాలు క్యాన్సల్, దట్ ఈస్ ఈక్వల్ టు 16. 1600లో 5% 1% క్యాన్సిల్, ఇక్కడ 1% అంటే 16, అంటే ఈ విలువ వస్తుంది 0.5%. ఇందులో సగమే కదా, మరి ఇందులో సగం ఎంత? 8. ఇప్పుడు మొత్తం కలిపితే 16+8=160. ఇంత ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు, ఇంత ఈజీగా ఇబ్బంది పడకుండా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడైతే 11.5% అంటే నేను ఇలా చేయాలి, 1600 × 11.5% అంటే శాతం అంటే 2. సో 16, ఇక్కడ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 16 × 11.5 కథం ఇక్కడ ఆగిపోతాయి కదా. దీన్ని మల్టిప్లై చేసే కన్నా నువ్వు ఆగిపోతావు, ఇది నువ్వు చేయలేవు, ఎగ్జామ్ ఏమో ఆగనంటుంది, టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. సో కాబట్టి షార్ట్ కట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీరు చేయండి. ఇంకొకటి 19% చెప్తారా చూడండి, 19% చెప్తారా చూడండి. 1600లో 19% అనే దాన్ని 20-1 రాయచ్చా? 20-1 రాయచ్చా? రాయచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 1600లో 20% కనుక్కుంటున్నా, అదే 1600లో 1% కనుక్కుంటాను. 20% మెయిన్స్ పర్సంటేజ్ 2 0 స్టాండ్స్, 16 × 2 = 32 పక్కన 0. 16లో 1% అంటే 16. ఏం చేయాలి? మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ చేసింది కదా, మైనస్. 320లోంచి 16 పోతే ఇక రిమైనింగ్ మీరు ట్రై చేస్తారా? చేయండి, ప్రయత్నం చేస్తేనే మీకు గుర్తుంటాయి ఎక్కువగా ఇవి. సో నేను ఆల్రెడీ ఎక్కువ నుంచి తక్కువ నుంచి ఎక్కువ చెప్పా, ఎక్కువ నుంచి తక్కువకి వచ్చేది ఒకటి చెప్పా, మైనస్ చేస్తే ఒకటి చెప్పిన, ప్లస్ క్యారెక్టర్లో ఒకటి చెప్పిన. సో మిగతా ఇవ్వడం తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మైనస్ క్యారెక్టర్ ఇక్కడ ఎంత తీసేయాలి? 0.5% తీసేయాలి. ఇప్పుడు 1% తీసేస్తేనేమో 304, 0.5% ఇందులో 8 తీసేసేది 312 ఆన్సర్. ఇప్పుడు 21.5 అంటే 20+1.5 ఇప్పుడు 29 అంటే 30-1. ఇప్పుడు 29.5 40 20 30 40 50 60 వీటిగా కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీ అయింది ప్రాబ్లం చేయడం. సో ఇవి మనకి యూజ్ అవుతాయండి. ఇప్పుడు బారు వడ్డీ చక్ర వడ్డీలలో చేసేటువంటి షార్ట్ కట్స్లో ఇవి యూజ్ అవుతాయి. నీకు ఫార్ములాస్ లేకుండా ప్రాబ్లం చేయాలంటే వీటి మీద కమాండ్ ఉండాలి. లేదు ఫార్ములాస్ యూజ్ చేస్తా అంటే ఇదంతా అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు. సో కాబట్టి చూద్దాం మరి.